హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్యానెల్డ్ అనార్కలి ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను చాలా ఈజీ మెథడ్ సో క్లాత్ కావాల్సింది ఫుల్ లెంత్ కావాలంటే త్రీ మీటర్స్ తీసుకోండి ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి సో నేను క్లాత్ ఎంత కావాలో అంత కరెక్ట్ ట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను సో ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోండి టాప్ లెంత్ వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసి పదహైదు ఇంచులు పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ ఖర్చుతో పదహారు ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాను షోల్డర్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను నెక్ విడ్త్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది మార్కింగ్ చేసుకోండి షోల్డర్ స్లోప్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి నెక్ విత్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ నుండి షోల్డర్ స్లోప్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఆమ్ హోల్ లెంత్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ షోల్డర్ ఎంత తీసుకుంటే అంతే తీసుకోండి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము ఇది వచ్చేసి షోల్డర్ స్లోప్ నుండి ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా మెజర్ చేసుకోండి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము ఇక్కడ చెస్ట్ రౌండ్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటాము ఇప్పుడు ఇక్కడ వన్ ఫోర్త్ ఆఫ్ చెస్ట్ రౌండ్ వచ్చేసి నైన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ కచ్ అనేది యాడ్ చేయలేదు వేస్ట్ రౌండ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ డాట్ అయితే తీసుకోలేదు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి కట్ వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ చేస్తున్నాను ఈ విధంగా టూ పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి నెక్ డెప్త్ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ తీసుకున్నాను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ నెక్ విడ్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ ఇది డ్రా చేసుకోండి ఇప్పుడు ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసి స్మూత్ కర్వ్ అనేది డ్రా చేసుకోండి బ్యాక్ హార్మోల్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్కి వచ్చేసి వన్ ఫోర్త్ లోపలికి ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి ఇలా మిడ్ పాయింట్ తీసుకోండి మిడ్ పాయింట్ తీసుకొని ఆ మిడ్ పాయింట్కి ఇటు లోపలికి పావించ్ అనేది మార్కింగ్ చేసుకోండి వన్ ఫోర్త్ ఇప్పుడు స్మూత్ కర్వ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి కర్వీ ఈ విధంగా డ్రా చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ కింద వచ్చేసి వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి డౌన్కి రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది వేస్ట్ దగ్గర నడుము దగ్గర ఇప్పుడు కటింగ్ చేసుకుందాము ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది కటింగ్ చేసుకోండి టూ పీసెస్ సపరేట్ చేసినాక ఫ్రంట్ కూడా కట్ చేసుకోండి ఈ విధంగా సపరేట్ చేసుకోండి ఫ్రంట్ టు బ్యాక్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్గా ఫైవ్ ఇంచెస్ నెక్ డెప్తో నేను కటింగ్ అయితే చేస్తున్నా ఫ్రంట్ డిజైన్ పెడుతున్నా కాబట్టి నేను కటింగ్ చేసుకోలేదు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని మొత్తము ఆర్మ్ హోల్ కరువు ఎంత వచ్చింది అనేది కౌంట్ చేసుకోండి దీన్ని బేస్ చేసుకొని మనము హ్యాండ్ కటింగ్ అయితే చేస్తాము టెన్ పాయింట్ టూ ఫైవ్ అయితే వచ్చింది దీనికి మైనస్ వన్ ఇంచ్ అనేది తీసేస్తే నైన్ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది సో నైన్ పాయింట్ టూ ఫైవ్ అనేది స్లీవ్ విడ్త్ దాన్ని బేస్ చేసుకొని మనము స్లీవ్ కటింగ్ అయితే చేసుకుంటాము స్లీవ్కి ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉండేలాగా ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి స్లీవ్ లెంత్ నేను నైన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నైన్ పాయింట్ టూ ఫైవ్ అనేది మార్కింగ్ చేసుకోండి క్యాప్ హైట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అనేది మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ నుంచి టూ ఇంచ్ అనేది ఖర్చు అనేది యాడ్ చేసుకోండి టూ ఇంచ్ మార్జిన్ ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు ఇక్కడ టూ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ మార్ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు టూ పాయింట్స్ని కలుపుకుందాం మనం బాడీలో ఎంత ఇచ్చుకున్నామో ఇక్కడ కూడా అంత ఇంచుకోవాలి ఇప్పుడు ఈ టూ పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ లైన్ని బేస్ చేసుకొని మనం కర్వ్ అయితే డ్రా చేస్తాము సో ఇక్కడ నుండి మిడ్ పాయింట్ తీసుకోండి మార్జిన్ లైన్ వరకు ఈ విధంగా మిడ్ పాయింట్ తీసుకున్న తర్వాత మిడ్ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఎలా డ్రా చేయాలనేది చూపిస్తున్నాను సో ఫ్రంట్ హార్మ్ హోల్ అనేది ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా అలైన్ చేసుకోండి నీట్గా కరువు అనేది నీట్గా డ్రా చేసుకోండి ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఈ మెథడ్లో ఈ విధంగా స్కేల్ని అలైన్ చేసి డౌన్ డౌన్ కి కూడా కర్వ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది మిడ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకొని బ్యాక్ ఆర్మహోల్ అనేది మనము డ్రా చేస్తాం ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది ఫస్ట్ డ్రా చేయండి ఫిట్టింగ్ లైన్ నుండి నెక్స్ట్ వచ్చేసి స్మూత్ కర్వ్ అనేది డ్రా చేయండి ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మహోల్ ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ కింద ఉండేది ఫ్రంట్ పైన ఉండేది బ్యాక్ ఆర్మహోల్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్యాక్ ఆర్మ్ హోల్ని కట్టింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్మహోల్ అనేది కట్టింగ్ చేసుకోండి టూ పీసెస్ ఉండేలాగా చూసుకోండి ఇలా చిన్న కట్ అనేది ఇచ్చుకోండి ఇప్పుడు చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఫస్ట్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేం కదా అది వదిలేసి మిగతాది చెక్ చేసుకోండి చూసారు కదా నీట్గా సెట్ అయ్యింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కోసం నేను నెక్ అనేది డ్రా చేస్తున్నా సేమ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది మార్కింగ్ చేసుకోండి నెక్ విడతూ ఇలా బాక్స్ డ్రా చేసుకొని దీంట్లో కర్వ్ అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా స్టిచ్చింగ్కి ఈజీగా ఉండేలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి మొత్తం నేను వన్ ఇంచ్ విడ్త్ అయితే తీసుకుంటున్నా ఇది వచ్చేసి ఫ్రంట్లో ఫ్రంట్కి వస్తుంది అంటే పైపాటు వస్తుంది మనము టర్న్ చేసినప్పుడు లేస్ అనేది జాయిన్ చేసి స్టిచ్ చేస్తాను అందుకని నేను వన్ ఇంచ్ విడ్త్ ఉండేలాగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా కట్టింగ్ చేసుకొని ఇప్పుడు క్లాత్ మీద ఇలా పెట్టేసి ఐరన్ చేసుకోండి ఇలా ఐరన్ చేసుకునే తర్వాత చుట్టూ హాఫ్ ఇంచ్ ఉండేలాగా కటింగ్ చేసుకోండి ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను సో ఫస్ట్ రాంగ్ సైడ్ అనేది మనము ఈ బక్రమ్ సీట్ అనేది పెట్టుకోండి ఎందుకంటే టర్న్ చేస్తే మనకి ఇది రైట్ సైడ్ రావాలి సో అలా మనం అరేంజ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి స్టిచ్ లైన్ అనేది సేమ్ టూ పాయింట్ మనము మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా పిన్స్ పెట్టుకోండి జారకుండా అంటే నెక్ అనేది మూవ్ అవ్వకుండా నీట్గా ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం టన్ చేస్తే ఇది పైకి రావాలా అది గుర్తు పెట్టుకోండి రాంగ్ సో పావించి ఖర్చుతో నెక్ అనేది కటింగ్ చేసేసేయండి చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోండి ఈ విధంగా నెక్ నీట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుంది టన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా టన్ చేసేసి టాప్ స్టిచ్ అయితే వేసుకోండి లేదంటే ఐరన్ చేసుకోండి నేనైతే టాప్ స్టిచ్ చేస్తున్నాను నీట్గా అలైన్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి లేస్ లేస్ రైట్ సైడ్ అనేది పైకి వచ్చే విధంగా చూసుకోండి ఇది వచ్చేసి సమోసా లేస్ అని అని కూడా అంటారు చిన్న చిన్న ట్రయాంగిల్స్ ఉంటాయి నేను ఓన్లీ ట్రయాంగిల్స్ బయటికి కనిపించే విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను సో రిమైనింగ్ పార్ట్ లోపలికి వెళ్ళే విధంగా స్టి పెట్టేసి సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సేమ్ ఉండేలాగా స్టిచ్ చేసుకోండి అప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది క్లాత్ అనేది ముర్తలు పడకుండా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి మొత్తము క్లాత్ పైన కింద అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది దీన్ని గోటా లేస్ అని కూడా అంటారు ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది వెనక కూడా ఎలాంటి ముడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చింది ఎక్స్ట్రాస్ ని కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే వన్ ఇంచ్ లేదా వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఉండే పీస్ని అయితే తీసుకోండి ఇలా క్రాస్ పీస్ తీసుకొని ఫస్ట్ రైట్ సైడ్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోండి నీట్గా ఫినిషింగ్ వస్తుంది తర్వాత వచ్చేసి ఫస్ట్ ఒక ఫో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఒక ఫోల్డ్ నెక్స్ట్ ఆ రిమైనింగ్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి సో నేనైతే స్టిచ్ చేసేసాను కంప్లీట్ అయ్యింది ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనము స్లీవ్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము స్లీవ్స్కి కూడా నేను లేస్ అయితే జాయిన్ చేస్తున్నాను సో నేను స్లీవ్స్ కూడా వన్ ఇంచ్ విత్ ఉండేలాగా క్లాత్ అయితే మనము వచ్చేలాగా చూసుకోవాలా సో నేను ఈ విర్త్ అనేది క్లా ఎక్స్ట్రా పీస్ యొక్క విడ్త్ అనేది వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకున్నాను రాంగ్ సైడ్ అనేది రైట్ పెట్టేసి ఈ వన్ పాయింట్ సెవెన్ ఉన్న క్లాత్తో మనము పావించుతో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి సో రాంగ్ సైడ్ పెట్టినప్పుడు టర్న్ చేస్తే రైట్ సైడ్కి రావాలా ఈ విధంగా రైట్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ టాప్ స్టిచ్ అయితే వేసుకోండి టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ లోపలికి ఫోల్డ్ చేయండి సో ఈ క్లాత్ అనేది వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు లేస్ వచ్చేసి సేమ్ మెథడు రైట్ సైడ్ అనేది పైకి వచ్చేలాగా చూసుకోండి ఓన్లీ ట్రయాంగిల్స్ అనేది నేను పైకి కనిపించేలాగా మిగతాదంతా లోపలికి ఫోల్డ్ అయ్యే విధంగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా హ్యాండ్స్కి డిజైన్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి నీట్గా క్లాత్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ముడతలు లేకుండా స్టిచ్ చేసుకోండి మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోండి టూ హ్యాండ్స్కి ఇలా కంప్లీట్ చేశాను ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు వచ్చేసి కింది పాట వచ్చేసి ప్యానెల్డ్ అనారకలి అని చెప్పాను కదా సో దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఫోల్డింగ్ సైడ్ అనేది మన సైడ్ ఓపెన్ సైడ్ అనేది ఆపోజిట్ ఉండాలి ఫోర్ లేయర్స్ అండి టూ ఫోల్స్ ఫోర్ ఓపెన్స్ పెట్టుకున్నాను సో అది గమనించుకోండి లెంత్ వచ్చేసి నాకు మొత్తం టోటల్ లెంత్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ టాప్ కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నా రిమైనింగ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అనేది కింది పార్ట్ కోసం తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా అలైన్ చేసి మనం ఎలా తీసుకోవాలనేది ఈజీగా చూపిస్తాను ఫస్ట్ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అదే త్రీ ఇంచెస్ అనేది కిందికి వచ్చేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే కచ్ అనేది కావాలా మనం ప్యానెల్స్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు రిమైనింగ్ ఎంతుంది అనేది చూసుకోండి త్రీ ఇంచెస్ దగ్గర నుండి రిమైనింగ్ ఎంతుంది నాకు వన్ పాయింట్ తక్కువ ఎయిట్ ఇంచెస్ ఉంది సో నేను ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తాకి అది ఎక్కడ మార్కింగ్ చేయాలనేది చూపిస్తాను సో ఫస్ట్ త్రీ ఇంచెస్ మార్కింగ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి కిందికి వచ్చేటప్పటికి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి అది మనము జాయిన్ చేస్తాం కదా అది ఖర్చు కోసము మిగతాది వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్కి కూడా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అది వచ్చేసి ఇటు సైడ్ నుంచి మార్కింగ్ చేస్తాము అది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు డౌన్కి డౌన్లో వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి అది గుర్తు మనం జాయిన్ చేసేటప్పుడు కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఒకే సైడ్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అది గుర్తుపెట్టుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ టూ పాయింట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా టేప్ పెట్టేసి మీకు దగ్గర లాంగ్ స్కేల్ ఉంటే లాంగ్ స్కేల్ కూడా యూజ్ చేయండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి దీన్ని మనం కట్ చేసుకుంటాము చాలా ఫ్లేయర్ అయితే వస్తుంది మనకు తక్కువ క్లాత్తోనే దీని యొక్క విర్త్ వచ్చేసి ఫోల్డింగ్ మీద ట్వంటీ ఇంచెస్ ఉంది నాకు క్లాత్ యొక్క విర్త్ అది గుర్తుపెట్టుకోండి విర్త్ను బట్టి ఫ్లేయర్ అనేది మారుతుంది ఇప్పుడు దీన్ని మనం కటింగ్ అయితే చేసుకోవాలి ప్యానెల్స్ జాయిన్ చేసేటప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది ఒకే సైడ్ రావాలి ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా సో ఇది మన అనమాట మనది ఇప్పుడు వచ్చేసి ఫో టూ ఫోల్డింగ్స్ ఫోర్ ఓపెన్స్ వస్తుంది సో ఒక ఫోల్డింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది టూ ఓపెన్స్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి ఫ్రంట్కి కూడా అలానే ఒక ఫోల్డింగ్ టూ ఓపెన్స్ వస్తుంది మొత్తం త్రీ పీసెస్ వస్తుంది ఓకే ఈ విధంగా మా రాసుకోండి ఫ్రంట్కి ఏది బ్యాక్ ఏదని సపరేట్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫోర్ ఉన్నాయి కదా లేయర్స్ టూ టూ లేయర్స్ అనేవి సపరేట్ చేయాలా టూ లేయర్స్ బ్యాక్కి టూ లేయర్స్ ఫ్రంట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే చాలా అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇవి ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తాను జాయిన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అవి టాప్కి రావాలా రిమైనింగ్ అంతా ఎక్కువ ఫ్లేయర్ అంటే ఎక్కువ విడుతుండేది కిందికి వెళ్ళిపోతుంది అది గుర్తుపెట్టుకోండి సో ఫోల్డింగ్ ఉండేది ఈ విధంగా ఓపెన్ చేసి ఇప్పుడు ఓపెన్ సైడ్స్ ఉండేవి ఒకటి అటు ఒకటి ఇటు అనేది మనము పెట్టుకోవాలా ఎక్కువ విడుతుండేది కిందికి వెళ్ళిపోయేలాగా చూసుకోండి ఈ విధంగా మనము అలైన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి క్రాస్గా ఉండేదే క్రాస్ టు క్రాసే జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా హాఫ్ ఇంచ్ మనం ఖర్చు వదులుకున్నాం కదా సో హాఫ్ ఇంచుతో స్టిచ్ చేసుకోండి ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోండి వన్ సైడ్ ఇలానే చేయాలా ఇంకో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అదే విధంగా చేసుకోండి మనకి కింద ఎక్కువ ఫ్లేయర్ రావాలా పైన వచ్చేసి మనకు నడుము ఎంతుందో అంతేతో రావాలన్నమాట మనం నడుము కొలతతోనే కదా కటింగ్ చేసింది ఇప్పుడు వచ్చేసి టాప్ ఆర్ట్ ఈ విధంగా రెండు రా రాంగ్ సైడ్ పెట్టేసేసుకొని హాఫ్ ఇంచ్ కతో ఖర్చు హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్ చేసుకోండి మనం హాఫ్ ఇంచ్ వదులుకున్నాము ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత స్లీవ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి స్లీవ్స్ వచ్చేసి వన్ సెంటీమీటర్తో స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా రెండు సైడ్లు స్టిచ్చింగ్ అయితే చేసుకోండి టూ సైడ్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది కింది పాటు కూడా అదే విధంగా స్టిచ్ చేశాను అది ఎలా ఎలా అనేది చూపిస్తాను చూడండి సో ఈ విధంగా జాయిన్ చేశాను హాఫ్ ఇంచ్ ఖర్చుతో కింద చూడండి చాలా ఫ్లేయర్ వచ్చింది ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోండి ఇది వచ్చేసి నడుము దగ్గర అనమాట వేస్ట్ ఇప్పుడు దీన్ని రైట్ అండ్ రైట్ పెట్టి లో హాఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇది టర్న్ చేస్తే ఈ విధంగా మనకి రావాలి ఈ విధంగా రెండు సైడ్లు అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకోండి నేను స్టిచ్ అయితే చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనము సైడ్స్ అయితే స్టిచ్ చేయాలా సైడ్స్కి వచ్చేసి టూ ఇంచ్ ఖర్చుతో నేను స్టిచ్ మార్జిన్ పెట్టుకున్నాదా టూ ఇంచెస్తో స్టిచ్ చేసుకుంటూ పా హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోండి సరిపోతుంది కింది పాట అయితే హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేసుకోండి తర్వాత కింద వచ్చేసి అంత స్టిచ్చింగ్ అంత అయిపోయిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి వన్ ఇంచ్ ఆరు హాఫ్ ఇంచ్ అనేది ఉండేలాగా చూసుకోండి కింద ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్ చేశాను దీని యొక్క పిక్ అనేది లాస్ట్లో పెడతాను చాలా ఎక్కువ ఫ్లేయర్ వస్తుంది ఫైనల్ ఫినిషింగ్ అయితే చూడండి ఈ విధంగా వచ్చింది చాలా రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది ఫినిషింగ్ మొత్తము కింద ఫ్లేయర్ అయితే చాలా వచ్చింది నీ లెంత్ అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్ కన్నా తక్కువైనా సరే సరిపోతుంది ఫుల్ లెంత్ కావాలంటే త్రీ మీటర్స్ తీసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్